హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అని మీ వరకు వస్తాయి నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ చేయకుండా చూడొచ్చు అనమాట ప్రతిరోజు నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ చేయకుండా చూడొచ్చు అనమాట సో ఇవాటి వీడియోలో నేను హరి ఆకుల అనే ఛానల్లో ఒక రెసిపీని అయితే చూశానండి ఆ రెసిపీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది నాకు అసలు ఎలా అంటే ఎక్సలెంట్ వచ్చిందనమాట తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అండి నార్మల్గా క్యాజువల్గా నేను హరి ఆకుల అనే ఛానల్లో అంటే వాళ్ళు రెసిపీస్ అని చెప్పలే కానీ ఆ రెసిపీస్ని కష్టం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో అసలు ఒక్క నిమిషంలో అలా చేసేయచ్చు అనే విధంగా చెప్పేస్తారనమాట ఆ బ్రదరు సో నాకు ఆ ప్రాసెస్ అనేది చాలా నచ్చింది సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట సో నేను ముందుగా మీకు వీడియోలో చూపించాను కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మనం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అది మిర్చి పౌడర్ అనమాట ఈ ఎగ్ ఈ ఎగ్ ఫ్రైలోకి మెయిన్ అండి అది మిర్చి పౌడర్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసేసుకొని దాని పీల్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఆయిల్లో ఇలా ఎగ్స్ అన్ని మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత ఈ ఆయిల్లోనే ఇదే ఆయిల్లోనే అండి ఈ ఆయిల్ ఈ ఆయిల్ అయితే వేస్ట్ కాదు సేమ్ ఆయిల్లో మనం తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని దాని తర్వాత మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాం కదా ఫస్ట్లోనే ఆనియన్స్ అనేవి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి హరి ఆకుల అన్న ఛానల్లో అయితే అన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అసలు అన్న చెప్తుంటేనే మాకు తినేయాలనిపించే అంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నేను అలా ప్రతి ఒక్కటి ట్రై చేయలేదు లేని ఇదేదో కొంచెం ఈజీగా ఉంది కదా ఈ పీతలు రొయ్యలు అంటే చేసుకోవడం కొంచెం కష్టం అంటే మాకు దొరకవు ఇక్కడ కొంచెం తక్కువగా దొరుకుతాయి అందుకని చెప్పి ఈ ఎగ్స్ అయితే కొంచెం ఈజీగా ఉంది కదా అని చెప్పేసి ఎగ్స్ది నాకు బాగా నచ్చింది అనమాట అంటే నేను ఫస్ట్ అదే వీడియో అనమాట చూడడం అప్పటి నుంచి ఇక అన్ని వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట అన్న వాళ్ళ ఛానల్లో చూడడము సో so, ఇక ఈ ఆయిల్లోనే మొత్తం ఆయి ముత్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కరివేపాకు వేసేసుకొని బాగా రోస్ట్ అవ్వాలండి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదనుక నేను వేసుకోలేదు సో ఇలా ఆనియను ఈ పసుపు సాల్టు రేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అసలు నిజంగా నేను ఈ వీడియో చూసేటప్పుడే ఖచ్చితంగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయాలి అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే అన్నయ్య చేసినంత బాగా రాకపోయినా నాకైతే ఓకే నేను చేసుకున్న నేను చేసుకుని టేస్ట్ చేశాను కదా సూపర్ టేస్ట్ అనిపించింది అనమాట డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు ముంబైలో ఉంటున్నాను కదా నేను ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నాను అనమాట చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నింది అయితే బాగా నచ్చిందండి ఇక సండే రోజు ఇక బిర్యానీస్ ఈ చికెన్ ఇంకేం ముట్టుకోలేదనమాట ఇదే ప్రిపేర్ చేశాను సూపర్ టేస్ట్ వచ్చింది నేనైతే టూ టైమ్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇదే తినేసా అనమాట అంత టేస్ట్ వచ్చింది ఇప్పుడు మనం ఈ ఎగ్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ పౌడర్ అనేది ఈ చిల్లీ పౌడర్ మొత్తం వేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం మొత్తం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి ఎందుకంటే మనం దీంట్లో పప్పులు వే వేసాము కొబ్బరి వేసాము సో మనకి స్పైసీనెస్ అనేది తక్కువగానే ఉంటుంది ఇఫ్ అంటే నేను మిర్చీస్ కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను కానీ హరి ఆకుల అన్న అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు నేను పాప కూడా తినాలి కదా అని చెప్పేసి కొన్ని మిర్చి అయితే కొంచెం తక్కువగా తీసుకున్నాను మాకైతే కారం అనిపించలేదండి మా పాప కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినింది అనమాట మాకైతే కారం అనిపించలేదు మొత్తం పౌడర్ని వేసేసుకోవాలి మొత్తం పౌడర్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పౌడర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పటి వరకు మనం ఫ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట సూపర్ టేస్ట్ వచ్చిందండి అసలు నాకైతే తింటుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట ఇప్పుడు చెప్తున్నా సరే సేమ్ ఫీలింగ్ ఉంది సో ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిన్నాము అంటే ఇది కర్రీ కాదండి అసలు దీనికి మనము అన్న అయితే గుడ్డు కారం అని పేరు పెట్టారు సో గుడ్డు వెల్లుల్లి కాలం అని చెప్పేసి పేరు పెట్టారు ఇప్పుడు మనం ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాము అంటే ఉంటుంది చూడండి ఇక లాలాజనం అయితే వచ్చేస్తుందండి నోట్లో నుంచి అంత టేస్ట్గా ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి సో వేడి వేడి అన్నం పెట్టేసుకొని నేను ప్లేట్లో మా పాపకి పెట్టి నేను వీడియో తీసుకుంటూ సెల్ఫ్ షూట్ చేసుకున్నానండి షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేను తింటూ వీడియో షూట్ చేశాను అనమాట సూపర్ టేస్ట్ వచ్చిందండి ఇలా తినడం కూడా వీడియో తీయాలి అనే థాట్ కూడా నేను ఆ ఆకుల అనే ఛానల్ దగ్గర నుంచి చూసే నేర్చుకున్నానండి ఇలా ఏదో పెడితే బాగుంది కదా టెంప్టింగ్గా ఉంది కదా ఫుడ్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం టెంప్ట్ అయిపోతారు కదా అని చెప్పేసి నేను ఇలా తీసాను అనమాట సూపర్ టేస్ట్ వచ్చిందండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది కిర ఇదే ప్రిపేర్ చేసుకునే అంత టేస్ట్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది సో మనం ఒక ముద్ద ఒక్కొక్క ముద్దకి మనం అలా ఎగ్ ఇన్సైడ్ ఉంటుంది కదా అది తీసుకొని పెట్టుకొని తిన్నాము అంటే సూపర్ ఉందండి అసలు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి నాకైతే బాగా నచ్చింది నేను ఆ హరి ఆకుల అన్న కూడా చెప్పాను సూపర్ వచ్చింది రెసిపీ అని చెప్పేసి ఆ అన్న కూడా థ్యాంక్స్ అని చెప్పారు సో ఇదండి నా ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో ఇదనమాట ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి రెసిపీ అయితే నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్